చదువుకున్న పిల్లగాడి కాబట్టి మరి రేపు సెటర్ పట్టో జరగడం నాయమన్న ముచ్చట మాట్లాడదామని నీ కాడికి వచ్చినా మరి ఇప్పుడు ఏం నడుస్తుంది వికారాబాద్ ఎమ్మెల్యే మంచి అందుబాటులో ఉండి పనులు చేసిందా ఉత్తపూర్ణేనా జనానికి ఏమైనా మార్పు కోరుకుంటురా ఇప్పుడైతే కాంగ్రెస్ నడుస్తుంది అమ్మా ఇల్లు మరి కారోలు మేము బానే సాగేశాం అనుకుంటురాలు ఏం సార్ డిఎస్సి నోటిఫికేషన్ లేకపోయా అసెంబ్లీలో 13,000 చిల్లర అయిపోయి 5,089 వేసాం निरुद्योगेम ले माला ग्रूप टू ग्रूप वन एन साल रास्त रू साल राय मूडो साल राय अच्छे ग्रूप वन टीएसपीएससी चलकने पोरगा फान इसकी अंत अंतना गवर्नमेंट चेंज कावाले गवर्नमेंट चेंज कावाले अनुकुंटुर्रु జనాల చేతులు ఉన్నది మనం ఏం చెప్పాలి అదే 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 మొత్తానికైతే కొంచెం మార్పు అయితే మార్పు కోరుకుంటారు చాలా మంది అది మార్పు అనేది ఇక మనకు జనవరి సారీ డిసెంబర్ 3 తారీఖు తెలుస్తుంది ఏందనేది ఎట్లా ఉంది మరి రైతు బతుకు మంచిగా అనిపిస్తుందా సర్కారు చెప్పుడే ఉన్నది కానీ చేసుడు ఏం లేదు ఎవరు బతుకులు వాళ్ళే బతుకున్నది డబుల్ బెడ్రూమ్ లాంటాడు కేసీఆర్ అందిస్తాను అంటాడు 3 ఎకరాల దరిద్ర బంధు ఇస్తా అంటాడు దరిద్ర బంధు ఊర్లో ఒక్కరికిద్దరికి ఇచ్చి ఊర్లో అందరిని ఆగం చేస్తున్నాడు ఒక్కరికిద్దరికి ఇచ్చి ఊరందరు కొట్లాటలు పెడుతున్నాడు పంచాయతీలు ఉంటున్నాయి గుర్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే అంతా ఎక్కడెక్కడ కొట్లాడతారో ఎక్కడెక్కడ ఆగం అవుతుందో ఇక మళ్ళా 3-3 లక్షలు ఇస్తానని ఇప్పుడు ఇండ్ల ఇస్తానని నిన్న మొన్న అన్నారు ఇక అవన్నీ ఇక ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది ఇక ఇస్తారా ఇయ్యారా మనకు అంత తెలియదు కొత్త ప్రభుత్వం మీదన్న వస్తే ఇప్పుడు కాంగ్రెస్ గిట్ల వస్తే అడుగుతామని ఆశలు ఉన్నారు జనాలంతా ఉన్నది ఉన్నది ఏదైతే కప్పి పెట్టిన గంప కింద కప్పి పెట్టిన కోడి పిల్లలు లేక ఉన్నారు మొత్తం గుద్దేటప్పుడు గుద్దుడు గుద్దుతుంటే దోడు చేయి గుర్తు గుద్దుతుంటే అట్లనే రాహుల్ గాంధీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి కావాలని చాలా మంది కోరిక ఉన్నది ఇప్పటి వరకు కూడా వాళ్ళు రాజులు రాజుల పీఠకం వల్లది ఇది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు ప్రజలకు సేవ చేయలేరు వీళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు ఆస్తులు సంపాదించుకున్నారు వాళ్ళ భవిష్యత్తులు వాళ్ళ బిడ్డ కొడుకులకు వాళ్ళు బతికిన రోజులు ఉండేదంతా సంపాదించుకున్నారు కాదు జనాలను ఎవరు చూస్తలేరు ఇక ఇబ్బంది బాగా చూస్తున్నారు ఇప్పుడు రేపు ఉన్నానుకే రైతు బంధు వేస్తున్నా అంటే దానికి 100 ఎకరాలు ఉంటుంది 50 ఎకరాలు ఉంటుంది వానికే కోట్లు వానికి పోతాయి ఎకరాలు 2 ఎకరాలు మనకి వేస్తే వానికి ఖర్చుకు పెద్ద పిల్లలకు పండగ చేసుకునేకి పొద్దునకి అయితే అన్నట్టు ఒక రోజు పండగ చేసుకుంటారు బతికేనా బాగుపడదా పథకాలు అన్నీ సర్కారు పథకాలు ఉన్నది అన్ని చేసాం అన్ని చేసామంటారు మాకేమీ లేదు ఏది అయ్యో వ్యవసాయం అందలే సర్కారు నుంచి వ్యవసాయం లేదు ఏం లేదు మాకైతే అయ్యో వ్యవసాయం లేదు ఇల్లు మనీ ఇల్లు లేదు భూమి లేదు ఏది లేదు మాకు ముగ్గురు పిల్లల భూమి కూడా లేదు రామ రామ గారా ఊళ్ళో ఇస్తామంటారు ఎవరేం చేయరు ఇంటికోసారి రాసుకుంటారు పోతారు అయిపోయారు ఇట్లా ఏం నడుస్తుంది వికారాబాద్ పండుగ వస్తుంది కాబట్టి పండుగ జనాలు ఎడిపోతున్నారు ఎడిమలుతుంది గాలి గాలి కాంగ్రెస్ సైడ్ మలుతున్నారు అంతేనా స్వామి రంగా మొత్తం మీద ఈసారి ఏదో కథ జరుగుతట్టే ఉంది అయితే బీఆర్ఎస్ వచ్చేటట్టు లేదు అంతేనా కాంగ్రెస్ వస్తుంది చెయ్య కార పువ్వ ఎక్కడ అర్థమైతే లేదు చెయ్యి చెయ్యి గెలుస్తుంది గర్భంలో అంతేనా ఏ మరి కారోళ్ళు మేము పథకాలు పెట్టినాము ఈసారి జనాలు మాధిక్యం ఉన్నది వాళ్ళు అంటున్నారు అవి అంటున్నా కానీ ఏం కాదు అది అంతేనా అదేం చేయలేదు చెప్పుకొని కొన్ని కానీ చేయలేదు డబుల్ బెడ్రూమ్ రాలే ఇక్కడ కాన్సెన్స్ ఒకటి కట్టలేరు ఇక్కడ కాన్సెన్స్లా డబుల్ బెడ్రూమ్ ఒకటి కట్టలేరు ఇక్కడ మాకు తాండ్రు ఉంది తాండ్రులో కొన్ని అయినాయి కానీ వికారాద కాన్సెన్స్లో ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాలే ఒకసారి ఇబ్బంది అన్నాడు ఒకసారి రుణమాఫీ అన్నాడు కాలేదు అన్ని ఇబ్బందులు అన్నది